Sí, está bien. No la idea, tío, la idea. A ver, ¿dónde quito para? ¿Front light la pongo, mamá? Thank you.
ஏமாத்தங்களோ எனக்கு ஒன்னு முந்தொன்னு அந்தரை எனக்கு ராவல்சிந்துக்கா கோர்ச்சுன்னாலும் బహుశా 112 సంక్షేమ పథకాలతోటి భారతదేశంలో ఏ గవర్నమెంట్ కూడా చేయని సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ తెలుసు ఈ రోజున ప్రతిరోజు ఏదో చూస్తున్నారు లేదో. సరే ఇంతకాలం మన పార్టీలో ఉండి మన పార్టీలో ఎమ్మెల్సీ తీసుకొని మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు వెళ్ళాడో ఒకసారి మీరు ఆయన ఆలోచించి ఈ రోజు ఆయన కనుక ఆలోచిస్తే తను చేసేది తప్ప కాదా అనేది మీకు సార్ తెలుస్తుంది. ఎప్పుడైతే ఆయన ఎర్రగొండపాలెం నుంచి భయపడి వెళ్ళాడో అటువంటి పరిస్థితుల్లో సిద్ధా రాఘవ గారు నేనున్నాను అని చెప్పి ధైర్యంగా ముందు వచ్చినందుకు ఈ రోజున ఒకసారి మనం ఎర్రగొండపాలెం నుంచే మనం చాలా మంది భయపడి వెళ్ళిపోయారు. ఆయన చేసి చాలా తప్పు. సిద్ధారాఘవరావు గెలవబోతున్నారు, బుధవారం హైదరాబాద్ గారు గెలవబోతున్నారని ఒకసారి కనుక మీరు అందరూ చూస్తే చాలు. కార్యకర్తలను ఒకసారి మనం అనుకోండి, దాదాపు ఏనాడు ఎన్ని సంక్షేమ పథకాలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ప్రతి గృహంలో ఇప్పటించి మామూలుగా జిల్లాలోనే ప్రముఖ వ్యక్తిగా వచ్చిన మామూలుగా సిద్ధా రాఘవరావు గారు మనం అందరం కొన్నంత ధైర్యం ఇస్తుంది. ఒకసారి కార్యకర్తలందరూ మనోజిత్తులు ఒక్కరోజు ధైర్యంతో ఒకసారి కనుక మీరు ఆలోచించి మామూలుగా మన పార్టీని విజయం వైపు నడిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్ జై తెలుగుదేశం. మరి పత్రికా ప్రముఖులకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈరోజు మీ అందరినీ చూసినట్టయితే ఎర్రగొండ పాలన మనమందరం ఆశించినట్టుగా తెలుగుదేశం పార్టీ అత్యంత ధైర్యం కలుగుతా ఉంది. మరి మన ధైర్యము మన యొక్క పట్టుదల చూసినట్టయితే పక్కన నియోజకవర్గాలు పక్కన పార్టీ వారు భయపడే పరిస్థితి ఉందా లేదా ఇదే ఉద్యమాన్ని ఇదే పట్టుదలని ఇదే స్ఫూర్తిని ఇలాగే మనం కష్టపడి ఒక 5 రోజులు కష్టపడినట్టయితే మనకి ఎదురు లేదు, మనకు కావాల్సినవి సాధించుకోవడానికి ఒక మంచి అవకాశం. మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం చేసిన సంక్షేమ పథకాలు మనం చేసిన మంచి పనులు చూపించి మనం ఓటు అడిగే హక్కు ఉంది మనకి. ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క కుటుంబంలో లబ్ధి పొందిన వారు ఉన్నారు. అమ్మ మీకు ఈ విధంగా మేము సహాయపడింది తెలుగుదేశం పార్టీ, అమ్మ మీకు ఈ విధంగా ఆర్థిక మద్దతు నుంచింది తెలుగుదేశం పార్టీ, అయ్యా మీ వృద్ధులైనా కానీ మీకు ఈ విధంగా పింఛన్ నుంచి ఆడుకునేది తెలుగుదేశం పార్టీ, అయ్యా రైతులన్నారా మీకోసము ఆర్థికంగా బలపడడానికి ఆపదలో కష్టాల్లో ఉన్న వారికి కోసం ఉపాధి కల్పించడానికి ఎన్నో పరిశ్రమలు తెచ్చింది మన తెలుగుదేశం పార్టీ. ఇలా మనం ఏ రంగంలో ఏ విధంగా చూసుకున్నా కానీ ప్రతి ఒక్కరికి సహాయపడే విధంగా ప్రతి ఒక్కరు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా కేంద్రం మనకి అడ్డుపుల్లలు వేసినా కానీ కేంద్రం మనకి సహకరించకపోయినా కానీ ఇచ్చిన నిధులు వాపస్ తీసుకున్న పరిస్థితుల్లో కూడా మన కార్యకర్తలు మన పార్టీ మన దేశ ప్రజలు మన రాష్ట్ర ప్రజలు నష్టపోకూడదని అన్ని కష్టాలు తనేపడి అన్ని అహర్నిశలు శ్రమించి తెలుగుదేశం పార్టీ అధినేత మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరి కోసం ప్రజాస్వామిక ప్రభుత్వంలో అందరికీ హక్కు ఉంది. అలా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా పార్టీలకి కులాలకి మతాలకి వర్గాలకి ఆ తేడా అనేది లేకుండా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేటట్టు అహర్నిశలు కష్టపడ్డ మన తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి మనం బలపరా చేసిన అవసరం ఉందా లేదని మరి మన యొక్క ఎర్రగొండపాలెం నియోజకవర్గం చూసినట్టయితే మరి ఇప్పుడు పోటీ చేస్తున్న నాయకులు 2009లో పోటీ చేసి నియోజకవర్గం మారాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మీరందరూ ప్రశ్నించుకోండి. అధికారం ఉన్నా కానీ భయపడ్డారా? ప్రజలు సహకరించలేదా? ప్రజలకు నష్టం చేశారా? ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందలేదా? ఎందుకని ఆయన నియోజకవర్గం మారాల్సి వచ్చిందో మీరందరూ ప్రశ్నించుకున్నట్టయితే ఇప్పుడు జవాబు దొరుకుతుంది. మరి తర్వాత వచ్చిన నాయకులు ప్రజల పేరుతోని భుజాన
తలెత్తుకొని గెలిపించి ఒక పార్టీ గెలిపిస్తే మరి ఆయన ఆ యొక్క కార్యకర్తలందరినీ అనగదొక్కి వారి ఆశని వినాశనం చేసి పార్టీ మారారు. కానీ ప్రజల కోసం మారిన దాఖలా ఉందా మీరందరూ ఒకసారి గమనించుకోండి. కేసులు పెట్టి ఎన్నో దురాచారాలకి పాల్పడి మరి ఈ రోజు మీ యొక్క వైఖరి చూసి భయంతో వారు మళ్ళీ అదే గుడికి చేరిన దాఖలా ఉన్నాయి మీరందరూ. మరి అలాంటి నాయకత్వం ఉన్న వారిని అలాంటి నాయకులు ఉన్న పార్టీని మీరు ఏం బుద్ధి చెప్పదలుస్తున్నారో మీరందరూ తలుచుకొని రాబోయే ఎన్నికల్లో మీరు ఇది మన నియోజకవర్గానికి సంబంధించిన విషయం, ఇది మన బిడ్డల భవిష్యత్తుకి సంబంధించిన విషయం, ఇది మన భద్రతకు సంబంధించిన విషయం. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు డాక్టర్ మన్నే రవీందర్ గారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అజితరావు గారు, జీవి శివరామ్ గారు, హనుమంతరావు గారు, కాశీ గారు, ఆంజనేయులు గారు, వేదికలంచిన తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎర్రగొండ పాలెం ప్రజానీకానికి ప్రెస్ మీడియా మహిళలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నేను ఎవరో తెలుసా మీకు? ఆ పేరే పేరు చెప్పండి. నేను దేనికి వచ్చాను మీ దగ్గరికి? నేను ఎమ్మెల్యేగా నేను కూడా నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా ఉన్నా. అయితే మళ్ళీ ముఖ్యమంత్రి గారు నన్ను ఎంపీగా పార్లమెంట్ అభ్యర్థిగా పోవాలన్నారు. దానికి కారణం తెలుసా మీకు? మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పార్టీకి రాజీనామా చేసి ఒక ఎమ్మెల్సీగా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉండి రాజీనామా చేసిపోయారు. ఇక్కడ ఎర్రగొండపాలెం ప్రజలు నమ్మరు, ఎర్రగొండపాలెం ప్రజలు ఓడిస్తారు. అంటే మీ మీదక బండేసిపోయాడు ఆయన. మీరు ఒక చీము నెత్తరు పోలిచి ఉంటే ఎర్రగొండపాలెం ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించాలి. గెలిపిస్తారా లేదా? నిన్న ముఖ్యమంత్రి గారు కూడా నేను మార్కాపురం కడియర్ సభలో కూడా మాట్లాడటం జరిగింది. నేను ఈరోజు ఎమ్మెల్యే పదవి సాక్రిఫైస్ చేసి నేను మీ ఎంపీగా వచ్చాను. మీరు పట్టుదలతో బాధ్యతో ఒక యునైటెడ్ గా సమిష్టి గా పనిచేసి తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఎర్రగొండపాలెంలో జెండా ఎగరేస్తారా లేదా? నేను ఉంటే మీ అందరూ కూడా కోరుతున్నాను, మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి అవసరం. ఈ రాష్ట్రం అభివృద్ధి పొందాలో కానీ సంక్షేమంలో కానీ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నాం. కొత్త రాజధాని నిర్మాణం కానీ పోలవరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ పూర్తి కావాలంటే ఒక బాబు గారికి సాధ్యం తప్ప ఎవరు కూడా సాధ్యం కాదని చెప్తున్నాను. నేను కూడా తెలిసి నియోజకవర్గం పశ్చిమ ప్రాంతం ఎనకబడిన ప్రాంతం. 5 సంవత్సరాల క్రితం అక్కడ ప్రజానీకానికి నేను మాట ఇచ్చాను, మీరు నన్ను గెలిపించండి. నేను మోసం చేయాల్సిన పని లేదు, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు భగవంతుడు ఒక రూపాయి ఇస్తే ఒక పావుల ఖర్చు పెట్టాడే తప్ప నాకు రెండు ఆలోచన లేదని మీకు తెలియపరుస్తున్నాను. కష్టపడ్డాను 5 సంవత్సరాలు, 3,300 కోట్ల రూపాయలు తీసుకొచ్చి బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం. ఈరోజు రోడ్లు వేద్దామన్నా కూడా రోడ్లు లేవు. పరిస్థితి అది. ఈరోజు ఒక ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ కానీ ఎస్సీఎల్ఫేర్ స్కూల్ కానీ దొరకొండ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఫైర్ స్టేషన్ కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ సెంటర్ లైటింగ్ కానీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో కానీ 500 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కానీ అట్లానే సీసీ రోడ్లు ఎస్సీ ఎస్టీ కాలనీ రోడ్లు ఒక పద్ధతి ప్రకారం పిహెచ్సి సెంటర్స్ కానీ అంగన్వాడీ భవనాలు కానీ బ్రహ్మాండంగా తయారు చేశాం, రూపురేఖలు మార్చాం. నా కోరిక ఒకటే, మరి ఎందుకో భగవంతుడు నన్ను ఆపి మీ దగ్గరికి పంపించాడు. ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చేసే బాధ్యత నువ్వు తీసుకో, నువ్వు వెళ్ళు, అక్కడ ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా చేయి అని ఆయన ఆశీస్సులు ఇక్కడ ఇచ్చి మీ దగ్గరికి పంపించాడు. మీరు ఆశీస్సులు ఇచ్చి మీరు నన్ను గెలిపిస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి చేద్దాం. అభివృద్ధికి పట్టం కట్టే మీరు అభివృద్ధి ముఖ్యం, కులాలు ముఖ్యం కాదు తమ్ముళ్ళు, గుర్తు పెట్టుకోండి. ఈరోజు నేను
సంవత్సరాల్లో చిన్న పొరపాటు కూడా ఎవడన్నా చేస్తే నాయకుడు కానీ కార్యకర్తలు కానీ నేను కోప్పడేవాడిని. నేను మంత్రిగా తలుసుకుంటే 5 నిమిషాలు పని కానీ నేను పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా కొట్టుకుని వచ్చినా అరుసుకుని వచ్చినా మీరు కూర్చోపెట్టి రాజీ చేయండి. వాళ్ళని గొడవలు ఎక్కువ చేయొద్దు, స్టేషన్కి పంపించొద్దు, జైలుకు పంపించొద్దు. ఇంట్లో ఆడవాళ్ళు మానసికంగా ఇబ్బంది పడతారు. గెలిచిన తర్వాత ప్రజాస్వామ్యంలో మీరందరూ నాకు సమానం. ఓటు వేసేవారికి అభ్యర్థిస్తాం, మంచిగా చేసిన వ్యక్తులు వేసినా వేయకపోయినా అందరినీ గౌరవిస్తారు. నా పాలసీ అది. అందువల్లే నేను ఎమ్మెల్యేగా ఉండాలని అక్కడ ప్రజలు కానీ అక్కడ కార్యకర్తలు కానీ 4000 మంది విజయవాడ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒకటే చెప్పాడు, ఒక సమర్థత గల వ్యక్తి, ఒక టీట్ అయిన వ్యక్తి, నాకు జిల్లాలో ఆయన తప్ప ఎవరు లేరు. అందువల్ల నేను ఆయన మీ పోటీకి పంపిస్తున్నాను, మీరందరూ సహకరించమన్నాడు. అందువల్ల నేను వెళ్ళగలిగాను. మీ అందరూ కూడా నేను ఒకటే కోరుతున్నాను. నేను కూడా ప్రతి హెడ్ క్వార్టర్స్లో కూడా నేను ఒక కార్యాలయం ఓపెన్ చేస్తాను, ఎంపీ కార్యాలయం. ఇక్కడ క్యాప్ రేరేం చేస్తాం. మీ సమస్యలుంటే దూరం రావాల్సిన పని లేదు, ఇక్కడి నుంచే మానిటరింగ్ చేస్తాం, ఇక్కడి నుంచే అందుబాటులోకి తీసుకొస్తాం సర్వీస్ కూడా. అదేవిధంగా ఫండ్స్ పట్టుకొస్తాం. డెఫినెట్గా ఎనగబడిన ప్రాంతమైన ఎర్రగొండపాలెం కానీ, గిద్దలూరు కానీ, కనిగిరి కానీ, మార్కాపూర్లో కొన్ని ఏరియాలు కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాను. ఎంత 100 కోట్లు అని తీసుకొస్తాం. చేసే శక్తి నాకుంది, నేను చేసి చూపిస్తాను. అంతకుముందు పాలకులు చేశారు గెలవటం పోవటం తర్వాత రావటం. ఎక్కడన్నా యొక్క బుజ్జం పట్టేశారని చెప్పండి తమ్ముళ్ళు, వేశారా? నేను చేసి చూపిస్తాను. మీరు కూడా మీ తటాక చూపించాలి, మీ తటాక చూపించాలి. మీరు ఈరోజు ఎన్ని రకాలుగా మీరు ఇబ్బందుల్లో పడ్డారు. ఎర్రగొండ పాలెం ఉందంటే ఓడిపోయామని చెప్పి చెప్పుకుంటున్నారు. ఈరోజు నేను 5 సార్లు వచ్చిపోయాను. ప్రజల్లో బ్రహ్మాండమైన మార్పు వచ్చింది. ఇవాళ సర్వేలు, ఈరోజు సర్వే రిపోర్ట్ చూస్తే 5 ఈక్వల్గా వచ్చారు. మీరు ఈ 4 రోజులు కష్టపడండి, గ్రామాల్లో పనిచేయండి, మీకు అండగా నేను ఉంటాను, మీకే పని కావాలనే చేస్తాను. నేను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తాను. నాకు ఒకళ్ళని ప్రయారిటీ లేదు, నాకు అన్ని కులాలు సమానం, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను. నాకు కావలసిన బాధ్యత అభివృద్ధి. మీకు చెప్పిన పని నేను చూపిస్తాను. మీరు దర్శనండి, ప్రతి గ్రామంలో 6 ప్లాంట్ ఇచ్చాను నా సొంత నిధులతో. 110 పంచాయతీలకి 116 ప్లాంట్లు ఇచ్చాను. ఎలక్షన్ కోసం నేను వెళ్ళే తమ్ముళ్ళు, ప్రజాసేవ ఒక మానవ సేవ, మాధవ సేవ, సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు ఆల్ మైటీ, దానికోసమే పనిచేస్తున్నాం. అందువల్ల మీ అందరిని కూడా ఓటే కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు సర్వీస్ చేస్తున్నాం. చంద్రన్న బీమా ఈరోజు 10 లక్షల రూపాయలు చేస్తున్నాం. పెళ్లి కార్మికులు 35-40 లక్షల రూపాయలు చేయబోతున్నాం. ఎన్టీఆర్ వైద్యం 2.5 లక్షల నుంచి 5 లక్షలు చేశాం. ఈరోజు ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, వైశా బ్రాహ్మణ్ కాపు బీసీ అన్ని ద్వారా సబ్సిడీ రుణాలు, వడ్డీ లేని రుణాలు. ఈరోజు పేదరికం లేని సమాజం కావాలి, పేదలను కూడా పైకి తీసుకురావాలని ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అందరినీ చంద్రన్న కానుకలు ఇస్తున్నాం. ఈరోజు పేద పిల్లలు, బీసీ పిల్లలు కానీ, ఎస్సీ ఎస్టీ పిల్లలు కానీ ఇతర దేశాలకు పంపించి చదివించే బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు టేకప్ చేశారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి ఏర్పాటు చేసి, అదే కాకుండా ఈరోజు మనం ఆలోచించండి, రాష్ట్రంలో నదుల అనుసంధానం చేసిన ఘనత ఏ ప్రభుత్వాలు చేయాలి? భారతదేశంలో నదుల అనుసంధానం చేశాం, ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. వెలుగొండ ప్రాజెక్టు కూడా 4-5 నెలల్లో పూర్తి చేసే బాధ్యత తీసుకుంటా. అది కూడా ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ వేశారు, మరలా ఆయనే ప్రారంభం చేస్తారు, తప్పకుండా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. అక్కడ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ మిషనరీ లోపల ఓల్డ్ మిషనరీ అయిపోయి తుప్పు పట్టి పనిచేయట్లేదు. అందువల్ల దానివల్ల లేదు తప్ప
ఇది అంకితం చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. ఏది మాట అన్నాను, తప్పకుండా ప్రతి విషయం కూడా ఇంప్లిమెంట్ అయితే మాట్లాడతాను తప్ప మీకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదని కూడా తెలియపరుస్తున్నాను. లేకపోతే రాష్ట్రంలో కేసీఆర్ మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు ఒకటై ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి ఎదుర్కొంటున్నారు, అడ్డపడుతున్నారు. అది కూడా మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఈ రాష్ట్రం చిన్న పెద్ద కొత్త రాష్ట్రం, ఈరోజు నిర్మాణం జరుగుతూ ఉంది. ఒక విజన్ ప్రకారం ఆయన ముందుకెళ్తున్నాడు. 2022కి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 3 అగ్రగామి రాష్ట్రాలకు ఒక రాష్ట్రంగా, 2029కి నెంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియా, 2050కి ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ పొంది ఉండాలి అనే విజన్తో పనిచేస్తున్నాం. అందువల్ల మీ అందరు కూడా ఆలోచించాలి, మనకి ఇబ్బందులు వచ్చినాయి, కేంద్రం సహకరించట్లేదు. అందుకనే ధర్మ పోరాటం పెట్టి మీ అందుకు ముందుకు వచ్చాం. సహకరించకపోయినా పోయినా ఆయనకున్న విజన్తో పనిచేస్తున్నాడు. ఎక్కడా అభివృద్ధికి విఘాతం కలిగించట్లేదు, అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తున్నాం. రాబోయే రోజుల్లో బీచ్ రోడ్స్ తీసుకొస్తాం, కారిడార్ రోడ్స్ వస్తాయి, ఈ ఏరియాలో టౌన్షిప్స్ వస్తాయి. మనకి కాకినాడ రేటు తడా 990 కిలోమీటర్లు, దీంట్లో బీచ్ రోడ్లు కారిడార్ రోడ్స్ వస్తే బ్రహ్మాండమైన సముద్రం ఉండన ఆ రోడ్లు వస్తే టౌన్షిప్స్ కానీ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ అట్లానే సిటీ వాతావరణం అన్ని తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఫారెన్ టైప్ లో కూడా ఇంకా బ్రహ్మాండంగా మార్పిస్తున్న సభలో చెప్పండి. అందువల్ల మీ అందరు కూడా ఎర్రగొండపాలెం ప్రజానీకానికి అనుకునే రీతిలో ఇక్కడికి వచ్చాను, మీకు సేవ చేయడానికే వచ్చాను. అందువల్ల మీరందరూ కూడా నేను చెప్పిన మాటని మీరు అన్ని విధాలుగా కూడా సహకరించండి. సహకరించి మీరు అనవసరం మాటలు కానీ చెప్పుడు మాటలు నేను మోసపోవద్దని కూడా మీకు చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఈ అధికారాన్ని ఎవరు కూడా ఆపలేరు. మరలా 150 సీట్లు రాబోతున్నాయి, పార్లమెంట్ కూడా 21 సీట్లు రాబోతున్నాయి. అందువల్ల ఏదున్నా ఏ 5 రోజులు, ఈ 5-6 రోజులు కష్టపడండి, పార్టీ కోసం పనిచేయండి, తటస్థులు కూడా ఆలోచించండి. ఎవరు ముఖ్యం, ఏ విధంగా చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్ర ప్రజానీకానికి భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా గిట్టురాయి రావాలి, ఇవన్నీ ఆలోచించినప్పుడు తప్పకుండా రాష్ట్రంలో ప్రజలు ఆల్రెడీ ఒక మ్యాండేటరీ తీసుకుని చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. మీ అందరినీ ఉద్యోగం ఎవరన్నా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పని చేయ బుద్ధి మీ దగ్గరికి రారు. నేను అడుగు ఎదురుగా సినిమా చూపిస్తాను, ఎదురుగా సినిమా చూడండి. నేను అభివృద్ధి 3,300 కోట్లతో చేశాను, అందుకనే సినిమా నేను స్క్రీన్ పెట్టి టీవీలు పెట్టి నేను మొత్తం 6 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో చూపిస్తున్నాను. అంటే మన కష్టపడి పని చేయబట్టే ధైర్యంగా మీకు నేను ముందుకొచ్చి చూపిస్తున్నాను. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా మీ నియోజకవర్గం కూడా తప్పకుండా ఆదుకుంటారు, పని చేస్తారు, పని చూపిస్తారని కూడా మీకు తెలియపరుస్తున్నాను. ఇక ముఖ్యంగా మీ అందరిని కూడా ఒకటే కోరుతున్నా, రేపు ఎన్నికలు అజితరావు గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారా, అట్లానే నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారా? మీరందరూ కూడా సమిష్టిగా పనిచేసి ఇక్కడున్న ప్రజానీకం నేను మాట్లాడిన దాంతో ఆలోచించండి. ఏదైనా తేడా ఉంటే నన్ను అడగండి. మీరు సమర్థవంతంగా నిర్ణయం తీసుకుని రేపు ఎన్నికల్లో 1 సైడ్ ఎలక్షన్ కావాలి, ఎలక్షన్ కావాలంటే ప్రజలు తలుచుకుంటే 5 నిమిషాల పని. తమలో ఎన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేశాం, ఇవాళ పెన్షన్ 2,000 ఇస్తున్నాం. మీరు ఆలోచించండి, రేపు ఎలక్షన్ తర్వాత మళ్ళీ 3,000 చేస్తున్నాం, దాన్ని 1,000 రూపాయలు పెంచుతున్నాం. ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చాం, లోన్లు ఇస్తున్నాం. ఈరోజు అన్నదాత సుఖీభవ 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఎన్ని రకాలుగా మనం మా అక్కయ్యలు చెల్లెలు ఉన్నారు, వాళ్ళే రేపు మమ్మల్ని గెలిపిస్తారు, వదిలిపెట్టరు, మళ్ళీ అధికారంలో తీసుకొస్తారు. మరలా తప్పకుండా రేపు మళ్ళీ పసుపు కుంకుమ ఇవ్వబోతున్నాం ఎలక్షన్ తర్వాత. అందువల్ల
ఇక్కడికి వచ్చేసిన ప్రజానీకం కానీ మహిళలు కానీ పెద్దలు కానీ తటస్థులు కానీ అందరు ఆలోచించండి. ఆలోచించి నిర్ణయం కరెక్ట్ నిర్ణయం తీసుకోండి. ఓటు మంచి వ్యక్తికి వేయండి. మీ అభివృద్ధి ఎరగబడిన ప్రాంతం, ఈ ప్రాంతం అభివృద్ధి చేసే బాధ్యత నాది. భగవంతుడు నన్ను ఇక్కడికి పంపించాడు మీ దగ్గరికి, దానికి మీరు సహకరిస్తారని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ ఈ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ ర్యాలీ పిల్లలతో